राष्ट्र अध्यक्षुलु हिंदू सम्राट कन्वेयर मुद्दुबिड कन्नर पार्लमेंट सभ्युलु वेदिकपै उन्न ई यात्रा प्रमुख मनोहर रेड्डी गारिकि जेडी वेंकट गारिकि नवीन गारिकि पूजारी अरुणक्क गारिकि मंडल अध्यक्षुलु रामार गवर्नर गारिकि राष्ट्र उपाध्यक्ष एनएस प्रभाकर गारिकी अलागे एक्सी चैरमन असेंबली कन्वीनर सुखेंद्र गौड मंडल टाउन अध्यक्ष बोड रमेश गारिकी मरियु इल्लंदु श्रीनिवास गारु जिला चंद्रशेट्टी पेर पेरुन वेदिकपै उन्न प्रति व्यक्तिकी నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభకు ఇంత పెద్దన అశేషంగా విచ్చేసిన మెట్పల్లి పట్టణ నా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు చెల్లెలకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు మన ప్రజా సంగ్రామ యాత్ర పెద్ద ఎత్తున ఇది ఐదవ విడత. ఇప్పటికి నాలుగు విడతలు అయినది, ఇది ఐదవ విడత. మనకు రాష్ట్ర పార్టీ మాకు అవకాశం ఇవ్వడం ఇది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన దగ్గర ఉబలాపూర్లో స్టార్ట్ అయ్యి మనం నమ్మినకొండ వరకు వెళ్తున్నాం. ఈ మన జిల్లాలో మన జిల్లా గుండా ప్రయాణం చేస్తా ఉంది ఈ పాదయాత్ర. క్షమించాలి జిల్లా ఇన్ఛార్జ్ శేఖర్జీ, ప్లీజ్ స్టేజ్ దగ్గర. ఇది ప్రయాణిస్తా ఉంది. ఈరోజు మన ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. మన ప్రభుత్వం అంతా ఈ ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు సంజయ్ అన్న గారు ఈ పాదయాత్రను చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా ఎన్నో సమస్యలు, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ రైతులైతే నిన్న వరుసగా వారికి కలిసి అన్న వారికి రైతు ఇక్కడ సమస్య ఉంది, ఈ సమస్యను తీర్చాలంటే వారికి కూడా దానికి సజెషన్ ఇవ్వడం జరిగింది. వారికి ఈ ముఖ్యమంత్రి గారు ఓ లెటర్ రాసిస్తే మేము ఈ 250 కోట్లు తీసుకొచ్చి దీన్ని మేము స్టార్ట్ చేస్తాం. గతంలో కూడా మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఫర్టిలైజర్ కర్మాగారాన్ని రామగుండంలో ఓపెన్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఇది భారతీయ జనతా పార్టీ నిబద్ధత గల నాయకులు మన ఎంపీ అరవింద్ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కష్టపడి తీసుకొచ్చే దమ్మున్న నాయకులు మన పార్టీలో ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఈ మెట్పల్లిలో కూడా ఈ ఖాదీ బోర్డు విషయంలో, చైర్మన్ విషయంలో కానివ్వండి, ఏ అన్ని విషయాల్లో చాలా మంది విరతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం వారి సమస్యలన్నీ సానుకూలంగా అయిని అన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తాము అని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన మెట్పల్లి పట్టణ ప్రజలకు కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, ఎందుకంటే సమయం లేదు అందువరకు అనేదా భావించవద్దు, మిగతా స్టేజీ ఉన్న పెద్ద నాయకులందరూ సమయం లేనందున మన ప్రియతమ నాయకులు మన ప్రియతమ నాయకులు హిందూ సామ్రాట్ కర్మార్ ముద్దుబిడ్డ కర్మార్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రెండు చేతులు ఎత్తరాదు ధనబెడతానే అక్కడికరాక ఇటు గుంజీరు అటు గుంజీరు చేతులు వస్తున్నాయి. బొమ్మలకి గుంజుకపోతున్నారు, ఈ షాప్ గుంజుకపోతున్నారు, ఆ షాప్ గుంజుకపోతున్నారు. ఎంతైనా ఉమ్మడి జిల్లా ప్రేమ నాకు ఎక్కువంటుంది కానీ మళ్ళీ ఈ మెట్పల్లికి నేను విద్యార్థి బడ్జెట్ ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్, కరీంనగర్ బాగా తిరిగేటోన్నాను. అందుకే ప్రేమ ఎక్కువ, అంటే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కానీ అందుకే గుంజుకపోతాను నేను. ఇక అవి చేయి ఉడిపోతుంది అనుకోండి, అలా లాస్ట్కి ఈ చే ఈ చెల్లిక ఇట్లా అర్థం అవుతుంది అనుకోండి కానీ. భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు ఎత్తనన్నా, గట్టిగా ఎత్తనన్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి వందే, వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం అండి. ఏం జోష్ ఉందే ఈ మధ్యాహ్నం మెట్పల్లి, మెట్పల్లి జోష్ తగ్గడానికి ఇక్కడ జరుగుతుంది. అయినా ఇది పవర్ఫుల్ గడ్డనన్నా,
त्यागाल वी विद्यार्थी परिषद कार्यकर्ता नम्मिन सिद्धांत कोसम विद्यारंग समस्यल कोसम युद्धम चेसी नरहंतक नक्सलैट गुंडालु हत्य चेस्ता डेट टाइम पोस्टर लेचपड़ कूडा भारत माता की जय अंटू वंदे मातरम अंटू गर्जिस्तू गर्जिस्तू बाडीलो बुल्लट दीन कूडा भारत माता की जय अनी त्यागं चेसा ना शहीद मधुसूदन गौड त्यागं चेसा गड्डन्ना इदी अरे नक्सलैट वच्ची बाडीलो बुल्लट दीसा कूडा भारत माता की जय अनी त्यागं चेसा ना महेश्वर राव त्यागं चेसा गड्डन मेट्पल्ली गड्ड अटुवंटि गड्डलो पौरुषम उंडकुंटे इंके उंटदन्ना जोस दक्कतन्ना इयाल इंको संवत्सरं इयाल्ने पकडिंचिनट ఒక్కసారి మన పీడ విరేంగన్న తెలంగాణ ఓట్ల శరంత వీకింది అలా సారీ అనే బీఆర్ఎల్ ప్రకటించినాడు ఇక బీఆర్ఎస్ అదే ఇక శని ఊరుతుంటే సంతోషపడాలేనా అందరు నవ్వుకుంటా గట్టిగా సప్పట్లు కొట్టురన్నా చేతులు పైకే తప్పబడురన్నా అబ్బా ఇవాళ తెలంగాణ గట్టి కొట్టారు కేసీఆర్ చూసుకుంటూ కొట్టాలే ఒక్కొక్కరి కళ్ళలో కేసీఆర్ అనే రాక్షసుడు కనబడాలి ఇట్లా పళ్ళు ఊరుకుండా కొట్టాలి పీడమైంది అలప్ప అప్పటి బాగా సంతోషం అనిపిస్తుంది అన్న అబ్బా ఇప్పుడు వేరా మళ్ళా నిన్నకైనా కేసు వేసిందట మళ్ళా కేసు వేస్తే ఈడేడో కలగబడతాడు మళ్ళీ అనుకోండి నేను ఇక వీచింది ఇక దాన్ని ఎందుకంటే మొన్న దానికైనా పీకుడు కానీ తూపు కానీ నేనే తెలంగాణ అని చెప్పి అన్నాడు ఆ పేరు పోషణకనే పోషణకి తాత అయిన ఏం చేసిండు ఆయన పార్టీ పేర్ల తెలంగాణ తీసిపడేసండి ఇక తీసిపడేకుండా ఆయన బండారం అంతా బయట పెడితే ఆయన తెలంగాణ ద్రోహి అని చెప్పి మొత్తం తెలిసిపోయింది అన్నిట్లలో మోసం చేసిన విషయం తెలిసిపోయింది దొంగ దీక్షలు మందులాగి దీక్షలు చేసిన విషయం తెలిసిపోయింది అందరినీ మోసం చేస్తున్న విషయం తెలిసిపోయాక ఇంకే పనిగా ఇక వీకి అడ్డు ఈయన వీకిందట ఆడవై విక్టర్ రెడ్డిని ఈయననే చెల్లెన్ రూపాయికి గీతలు ఎక్కువ కేసీఆర్ నోడికి కోతలు ఎక్కువ తెల్లారు లేస్తే అవద్దం అంటారు ఇవాడు పొద్దునే లేచిండట సారు అందరు వాడు వీడు పోటీ కానీ వస్తున్నాడు అంత దొంగలే అంత తుకుడే గ్యాంగ్ అంత కలిసిడు మళ్ళా తుకుడే గ్యాంగ్ ఓడు దేశానికి వ్యతిరేకంగా నినాదమిస్తోడు ఓడు ఆ తల్లి తండ్రులను గౌరవించని సంస్కార హీనులు కొంతమంది ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల చులకనగా చూసే కొంతమంది ఫాల్తీగాళ్ళు వాడు వీడు అందరు కలిసి గూడు పుట్టాలు కలిసి ఒక దొంగల మూటలకు తయారయ్యి ఈ దేశాన్ని దోచుకోవడానికి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఇలా గుంట నక్కలన్నీ ఒక్కటైతే ఒక్కటే సింహం నరేంద్ర మోడీ ఒక్క నరేంద్ర మోడీ గారిని అడ్డుకోవడానికి ఇంతమంది లుచ్చగాలు ఫాల్తీగాలు అందరూ వస్తున్నారు ఒక్క మొక్క చూడని అంత ఫాల్తీగాలే అంత తుకుడేగానే వస్తున్నారు నేను ఇంత మాట్లాడుతున్నా అంటే ఈ భాష మాట్లాడుతుంటే బాధపడి మాట్లాడుతున్నా గుట్కా కేసులు ల్యాండ్ కేసులు స్కామ్లు అన్ని అవే చేయని దండలేదన్నా ఇక వేరే దండలు అన్ని దండలు చేశారు అస్తాయి ఒక్కొక్కటి బయటకు వస్తుంది నిన్న బయటకు వచ్చింది కదా ఇవాళ కేసీఆర్ సార్ నేను అడుగుతున్నా నువ్వు ఒక బాగా ఆగే నేను అప్ప జాబేషన్ బాగున్నా నువ్వు ఆగే నిన్న కేసీఆర్ దొరికితే ఇసుకపోయింది అంటున్నాడు నేను నువ్వు ఆగి ఆ జైలుకి పక్క అప్పుడే ఆ జైలు పంపుతా పక్క అన్న కవిత కానీ జైలుకి పంపడం వద్దా పంపాలి అన్నాలు చప్పుడు కొట్టురన్న అబ్బో డేంజర్ ఉంది నిన్న లొల్లి స్టార్ట్ అయితే నిన్న ఆడవాళ్ళ ఆడవులందరూ రొడుకు ఎక్కిరు నిన్న ఆ మహిళలు అందరూ రొడుకు ఎక్కిరు ఖమ్మంలో రోడ్డుకి ఎక్కిరు నిన్న ఒక అమ్మ అంటుంది అక్క కేసీఆర్ బిడ్డను పట్టుకపోరంటే సికెట్కెళ్ళి పట్టుకపోయి గుజుకపోరంట నేను ఆయమైనా నేను రికార్డింగ్ చేస్తాం అది కాబట్టి కేసీఆర్ సార్ పార్టీ పెట్టాడు ఒక పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పానే నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినవు ఎన్ని అబద్ధాలు చెప్పానో అన్ని చెప్పినావు సరే దాన్ని పక్క పెడదాం నువ్వు దేశంలో పార్టీ పెట్టినప్పుడు నువ్వు తెలంగాణలో ఏం బిక్కినావో ఏం పోసినావో చెప్పాలా లేదా నేను అడుగుతున్నా కేసీఆర్ అడుగుతున్నా కేసీఆర్ పక్క ఉన్న తుక్కుడే గ్యాంగ్ను అడుగుతున్నా కేసీఆర్ సమాధానం చెప్పని చెప్పు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కావడానికి నువ్వు పగలపాలకి పలికిన విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేయి
డబుల్ బెడ్రూమ్ ఇస్తానని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము ఎన్ని డబ్బులు ఎన్ని ఇళ్ళు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు నరేంద్ర మోడీ గారు కేటాయించారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు నీకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి నీకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని ఇళ్ళు కట్టించినావు నువ్వు కట్టించిన ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారు ఇంకా ఎంత మందికి కట్టిస్తావో నువ్వు వెంటనే బెనిఫిషియర్స్ లిస్టు నువ్వు విడుదల చేయి అప్పుడే నువ్వు బిఆర్ఎస్ పెట్టుకుంటావా ఇంకేం పెట్టుకుంటావో పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీనే నువ్వు ఎన్నికల సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ 3 ఎకరాల స్థలం ఇస్తామన్న కేసీఆర్ ఎంతమంది దళితులకి తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల స్థలం ఇచ్చావో స్పష్టం చేయి దేశ ప్రజలకు వివరించు దళితుని ముఖ్యమంత్రి చేస్తానో లేకుండా తల నరుకుంటానో ఈ దళితుని ముఖ్యమంత్రి చేయకుండా దళిత సమాజాన్ని ఎందుకు అవమానపరిచినవో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దళిత బంధు ఇస్తానని చెప్పి ఎంతమందికి దళిత బంధు ఇస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను ఎన్ని ఎంతమందికి పోడు భూముల సమస్య పరిష్కరించవో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తాను ఎంతమందికి రుణమాఫీ చేస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా ఎరువులిచ్చి అద్భుతాలు సృష్టిస్తున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు రైతులకు ఫ్రీ యూరియా ఇస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగిస్తాను ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ భృతిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది నా తమ్ముళ్లకు నా అన్నలకు ఎంతమందికి ఉద్యోగం ఇచ్చినావు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నీ మూర్ఖుడి చేతిలో నువ్వు ఆస్తున్నావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కబ్జా చేసిన తర్వాత నువ్వు నీ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుడు స్టార్ట్ చేసిన తర్వాత 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు బిచ్చ బతుకు ఎందుకు చేస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి 5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్కరి పేరు మీద పుట్టబోయే పిల్లల పేరు మీద 120,000 రూపాయలను అప్పు ఎందుకు చేస్తావో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఈ రోజు 9వ తారీఖు అలా 10వ తారీఖు ఇప్పటికీ జీతాలు ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ పెన్షన్లు ఇవ్వని పరిస్థితి ఈ పరిస్థితి కారణం ఎందుకనవో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చినావు తెలంగాణ ప్రజల బతుకు బిచ్చ బతుకు బాంచన్ బతుకు బర్బాద్ అయితే ఇవాళ నువ్వు నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల పేరుతోని కమిషన్ల పేరుతోని ఎట్లా సంపాదించినవో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పినకనే నువ్వు దేశ రాజకీయాలకు పోతే దేశ ప్రజలు స్వాగతిస్తారప్ప నీ మోసపూరితమైన విధానాలను నీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని బర్బాదు చేసి మన దేశాన్ని దోచుకున్నదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పోతుండన విషయాన్ని దేశ ప్రజలు గ్రహించిన సిగ్గున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెక్కుడు చిన్న పంజాబ్ పోయి ఈ మెట్పల్లి ప్రాంతంలో ఎంతమంది రైతులు చనిపోయారన్నా ఎంతమంది పేదలు ఆత్మహత్య చేసుకున్నారన్నా ఎంతమంది బతుకులు బర్బాదు అయిపోయినాయన్నా ఈ మెట్పల్లి ప్రాంతంలో ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తురాలే ఇలా పంజాబ్ పోయి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయలు చచ్చిందన్న 63 లక్షల రూపాయల చెక్కులు ఆ చెక్కులు చెల్లే అంటే చెక్కులు చెల్లి నవ్వుకుంటున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులే చెక్ పోన్స్ అయితే ఎవరు కాపాడతారన్న తెలంగాణ నిజమవుతున్నా బయట నవ్వుతున్నా బయట ఈ ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటారా అంటే ఇప్పుడు చెప్పినా నేను ఫోన్ వేస్తా మాకు పీడ విరాజు మీరు చూసుకోని అని చెప్పాను ఆ పక్క రాష్ట్రంలో కూడా అన్నాడట అబ్బా కేసీఆర్ దేవుడే మా రాష్ట్రంలో ఎందుకు ఉంటావు అని చెప్పి వాళ్ళు పూజలు చేస్తున్నాడు మన కేసీఆర్ ఉండడానికి
ఎందుకయ్యా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మా కేసీఆర్ 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు అందుకే వాళ్ళందరూ పూజ చేస్తారు స్వాగతమంటారు పూల వర్షం కురిపిస్తారు దేవుళ్ళ లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క కురుస్తున్నట్టు వాళ్ళు నేను చెప్పిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చినాక ఎన్ని పరిశ్రమలు స్థాపించిండు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిండో ఆ లిస్ట్ బయటికి స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138 బయటికి వెళ్తే నిజమైతే కేసీఆర్ సార్ కు నేను తోమాల సేవ చేస్తా పల్లకి సేవ చేస్తా పూల వర్షం కురిపిస్తా లేకుంటే బడిత పూజ చేస్తా ఇది కాదనుకుంటే ఆ రాష్ట్రం పేరునకి ఎప్పుడు నేనే భుజాల మీద మోసుకుపోతా మీరు కూడా వస్తారు కదన్నా వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళ తలకాలు పట్టుకొని పోయి తీసుకుపోయి అక్కడ వాడేసేస్తా ఎప్పుడు వద్ద సాగుకోవడం మీరే సాగుకొని నా అబద్ధాలతో మోసం చేస్తున్నా మోసం చేస్తున్నా ఇక్కడ ఎప్పుడన్నా ఎంతమంది డబ్బులు పెట్టుకుని వచ్చినా నీడా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయన్నా ఎంతమందికి రుణమాఫీ చేసినానా ఎంతమందికి దళిత బంధు వచ్చిందన్నా ఇలా అన్ని కులాలు మొత్తం కుల సంఘాలన్నీ నిర్వీర్యం చేశారన్న అన్ని కులాలను నాశనం చేశాడు కులాలలో చిచ్చి పెట్టాడు కుట్రాలను పెట్టించాడు ఈడ ఏమైందో నీడా మెట్పల్లి అభివృద్ధి జరిగిందన్నా అరే సిహెచ్ విద్యాసాగరం అంటే అప్పుడు ఒక జోష్ ఈ మెట్పల్లి ప్రాంతంలో మెట్పల్లి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ జిల్లాకు పోయినా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకు పోయినా నాది మెట్పల్లి అంటే ఎగిరేసుకొని అందరూ నమస్కారం పెడుతుంటే కేవలం మా విద్యాసాగర్ రావు గారి యొక్క గొప్పతనం ఆయన నీతి నిజాయితీ ఆయన తప్ప ఇలా మెట్పల్లి పేరు చెప్తే తల దించుకునే పరిస్థితి అన్న ఏ రోడ్డు చూసినా మాకు విద్యాసాగర్ రావు సాగర్ జీ ఏం చేయడు ఏ లైట్ చూసినా మాకు సాగర్ జీ ఏం చేయడు నిన్న ఒక పేదలను కలిస్తే మాకు సాగర్ జీలు కట్టించిందన్న ఇంకో పేదలను కలిస్తే నాకు సాగర్ జీ బ్యాంకు రుణం ఇప్పిస్తే వ్యాపారం చేసుకుంటామన్నా అటువంటి పేరు సాధించమన్న ఇక్కడ విద్యాసాగర్ రావు గారు విద్యాసాగర్ రావు గారు అంటేనే మెట్పల్లి అంటారన్నా మెట్పల్లి అంటేనే విద్యాసాగర్ రావు అంటారన్నా ఇవాళ ఇక్కడ ఏళ్తున్న నాయకులు చెప్పాలి ఇక్కడ ఏళ్తున్న నాయకులు చెప్పాలి ఈ ప్రాంతానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చిన మెట్పల్లి సుందరీకరణ కోసం ఎక్కడన్నా సుందరీకరణ కనబడుతుందా అన్న మీకు ఎక్కడన్నా కనబడుతుందా అన్న మీకు మీకు మిషన్ దగ్గర నీళ్ళు వచ్చినాయన్న మరో ట్విట్టర్ టిల్లంటూ ఉంటాడు ట్విట్టర్ టిల్లి ఉంటాడు నా మీద కోటాడని పట్టుకొచ్చాడు ఏం పట్టుకొచ్చాడంటే బండి సంజయ్ ఆగే ట్విట్టర్ టిల్ నా మీద కోటాడని పట్టుకొచ్చాడు ఏం పట్టుకొచ్చాడంటే బండి సంజయ్ అట ఆయన పేరు తీయొద్దట ఎందుకు తీయొద్దు అని చెప్పంటే నేను తిడుతున్నాడట ఏ తిట్టినా నేను తిట్టినప్పుడన్నా తిట్టినా కేసీఆర్లక ముండ కొడుక గాది కొడుక అని తిట్టినప్పుడన్నా ఆరు ముక్కలు నాకు సెంటిమెంట్ తో ఆరు ముక్కలు నడతానన్నా నాకు గురువు కేసీఆరే అబ్బో లేకుంటే సార్ రా సార్ అంటే వస్తాడు గుంజుకొస్తాడు గుంజుకొస్తామా లేదా ఫామ్ హౌస్ వన్నడి ఇవాళ కొడుకు పొద్దున్నేసినట్ట ఇవాళ లేకుంటే సాయం సార్ జోలపడ వాడు ఇంకా లేవడు ఇంకా జో 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 వాడుడే ఇవాళ బీఆర్ఎస్ అంటే వాళ్ళు వీళ్ళు పొద్దునే ఫోన్ చేసినట్టు మన దుకాణం స్టార్ట్ చేయాలి ఆ గ్యాంగ్ ఏంటంతా ఇక ఆ గ్యాంగ్ మొత్తం అంతా ఇప్పుడు నైట్ 1:30 తెల్లారి దాకా అవుతాడు ఇప్పుడు ఇక స్టార్ట్ ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టింది కదా ఇప్పుడు నైట్ వాళ్ళంతా నైట్ తిరుగుతారు కదా నైట్ వండరు కదా ఇప్పుడు ఈయనకు అలవాటు చేసుకోవాలి ఏం పని అదే
పొద్దున లేస్తాడే, పొద్దున లేవాడు మధ్యాహ్నం 3 గంటలకు లేస్తాడు, గంట సేపు పోతాడు వంటడు అలాగా ఉఫ్ ఉఫ్ అని పొందుతాడు, బయటికి వస్తాడు తింటాడు, తిని ముందర గ్లాసు పెట్టి మళ్ళా సాయంత్రం మారు అయిందంటే గ్లాసు పెడతాడు, ఇక సంపుతాడు స్టార్ట్ చేస్తాడు. ఇంకా లొల్లే ఇంకా లొల్లే ఇంకా ముఖ్యమంత్రి లొల్లి కాగానే మళ్ళీ ఫామ్ హౌస్ పెట్టాడు, ఫామ్ హౌస్ మళ్ళా ఆడే పని దే మొత్తం అంటాడు, రాత్రి అంతా రాతాడు, రాత్రి అంతా రాగినప్పుడు సరే అని అడుగుతాడు, ఎవరి కోపం ఉంచాలో ఎవరి ఇట్లా కూర్చాలో గద్దప్ప వేరేం చూడడు సార్. కానీ మెట్పల్లి ఇలా జగ్గా సాగర్ కలిసారు, జగ్గా సార్ మండలి వాళ్ళే మండలి కావాలని చెప్పన్నారు, ఇలా సమస్యను ముఖ్యమంత్రి వచ్చి అన్ని కోతలు కోసిపోయాడు ప్రకటించాలి లేదా అంటే నిన్న వేనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కావాలన్నా వద్దా, కావాలన్నా వద్దా, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎట్లా మూతపడ్డది నాకు అర్థం కాదు, ఎట్లా కుంటున్నారు మీరందరూ భయపడుతున్నారు ఏది, భయపడుతున్నారు ఏది, ఈ ఒక్క షుగర్ ఫ్యాక్టరీ నడుపునడు రాష్ట్రాన్ని ఎత్తేస్తాడని నాకు అర్థం కాలే, ఎత్తేస్తాడే ఎంత అవుతాడంటే 250 కోట్లే, వాళ్ళ బిడ్డనేమో 100 కోట్లు పెట్టి ఢిల్లీలో పోయి దొంగసారాగా చేస్తుంది 100 కోట్లు పెట్టి ప్యాచ్ చేయను, ఆగే నువ్వు ఆగే దండం పెడితే ఆగే, అరే అబ్బా నేను గీత కోపం ఎందుకే కేసీఆర్ంటే ఏదో వినా ఇట్లా 10 మంది దొరుకుతుండ్రే. అయితే వీళ్ళ ఇంకోసారి ఏం చేస్తారంటే వీళ్ళ ఫోన్ నెంబర్ రాసుకుంటే వీళ్ళ ఫోటో చూపిస్తా, ఒక్కసారి ఈ గ్యాంగ్ అంతా జమ చేసి ఆ ప్రగతి వాళ్ళ లోపల నొక్కితే కదా అన్న వాళ్ళు మాట్లాడేది తప్పు కాదే, కేసీఆర్ బాధిత సంఘం వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏడో వేణా వాళ్ళు వస్తారు తిండు తిండు అన్నాడు, వాళ్ళు వచ్చి గుచ్చుకరా గుచ్చుకరా అన్నాడు, వాళ్ళు వచ్చి ఇట్లా కసిగొతున్నారు, ఏడో వేణా కసిగొతున్నారే. కాబట్టి 100 కోట్లు పెట్టి ఢిల్లీ దొంగదండ చేసిందన్న సారా దంద, దాని లిక్కర్ అని మీరు తెలుగు కూడా సారా అంతే అంతే సారనే కదా, ఇలా వైన్ షాపులు ఉన్నాయా కేసీఆర్ షాపులు ఉన్నాయానే ఉంటాయి అవి లేకుండా ఉండే సార్, అవి గ్యారంటీ ఉంటాయి, కేసీఆర్ షాపులు ఉంటాయి దానికి బ్రాంచ్లు ఉంటాయి, ఏంటి అవి బెల్ట్ షాపులు దాని సారు బిడ్డ కూడా అదే విషయం, బిడ్డ నా తండ్రికి ఇష్టమైన వ్యాపారాన్ని నేను చేయాలి, ఫ్యూచర్ ఎట్లుంటుంది తాగే మంది నా తండ్రికి తాగేది తాగేది కిషులు పని లేకుండా పరిశ్రమ ఇంత మంది అయితే వేయాలి కదా, మంది వేయాలి కదా, అందుకే మళ్ళా బిడ్డ కూడా అదే లైన్ సేమ్ లైన్ వెళ్తున్నది, అంటే వాళ్ళంతా వంశ పారంపర్యం, సార్కు జాగలు అంటే ఇష్టం, ఒకడు జాగలు కంప్ చేస్తాడు, ఒకడు సార్ బిడ్డ మందు దంద చేస్తుంది, అంతకుముందు పత్తలు ఆడుతున్నాడు, పత్తల కంపెనీలో వాటా పెట్టింది, దాని ఇంగ్లీష్లో క్యాసినో అంటున్నారు, దాని తెలుగులో ఏమంటారు, దాన్ని పత్తాల తాళ్ళలో పైసలు పెట్టినామే నవ్వుకుంటారు ఆడవాళ్ళందరూ, అరే ఈ ఆడమే ఆడ మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఈ దొంగదందలు లంగదందలు చేస్తారానే, ఇప్పుడు ఏమంటుందో తెలుసా అన్న సారు మళ్ళా స్టార్ట్ చేసిన దుకాణం ఏంటట అంటే అక్కడ వైఎస్ఆర్పి నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళు వీరంతా ఒకటే సార్ కాంప్రమైజ్, ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ రాగానే ఈయన ముఖ్యమంత్రి కాగానే వాళ్ళని పిలిచిడు, కోడి కూర తలకాయ కూర కాళ్ళ కూర బోటి గుడ్ల కూర ఫ్రై సూపు అన్ని చేపలు ఈపలు ఇంకోటి పెడతారు, ఇంకోటి అది చేపల పులుసు అన్ని పెట్టిండే, అన్ని పెట్టుకుని అలుముకున్నాను ముద్దు పెట్టుకున్నారు పంపించారు, ఏమంటారుకున్నారా కాంట్రాక్ట్ నువ్వు చేయాలి, నీ దగ్గర కాంట్రాక్ట్ నేను చేయాలి, నా దగ్గర కాంట్రాక్ట్ నువ్వు చేయాలి, నీ కమిషన్ నాకు రావాలి, నా కమిషన్ నీకు రావాలి, ఇద్దరం పుట్టు దోసుకున్నాక ఎన్నికల్లో గెలవమనుకో అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆంధ్ర రావాలి నేను తెలంగాణ అంట, ఇక బీజేపీలు స్ట్రాంగ్ ఇక తెలంగాణలో, కాబట్టి బీజేపీలో ఏం చేయాలి తెలంగాణకు వ్యతిరేకమైన మూత్ర కొట్టాలి, అప్పుడు ఏం చేయాలి నువ్వు తిట్టాలి మీ వంతు బాగా తిట్టిపోయాలంటే నేను స్టార్ట్ చేసింది, ఎందుకంటే బిడ్డ కేసు బయటకు వస్తుంది కదా 11వ తారీఖు దగ్గరికి వచ్చింది ఇక, కానీ ఈ కేసు డైవర్ట్ కావడానికి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే సమైక్య ఆంధ్ర లెక్కనే ఉండాలి, సమైక్య ఆంధ్ర లెక్కనే ఉండాలంటే కేసీఆర్కు సిగ్గుండాలి, ఆకలి ఉండాలి కొంచెమన్నా ఉండాలి, ఇవాళ సమైక్య ఆంధ్రగా ఉండాలని చెప్పి కోర్టులో కేసేసుని పట్టుకొచ్చి ఇలా ప్రగతి భవన్లో దావతిచ్చిన తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న, ఇలా వాళ్ళు తీవులు తెలంగాణ అంటారు వాళ్ళు ఆంధ్ర అంటున్నారు, వాళ్ళందరూ కలిసి తెలంగాణను దోచుకున్నారు, దోచుకొని మళ్ళా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, పార్లమెంట్ లో నా సుష్మా స్వరాజ్ కు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బిర్రు ఉంది, తెలంగాణ చిన్నమ్మ అనే బుడిది ఒట్టే రాలేన సుష్మా స్వరాజ్ కు, తెలంగాణ చిన్నమ్మ అని చెప్పి సుష్మా స్వరాజ్ కు బిల్లు పేరు ఒట్టే రాలేదన్న పార్లమెంటు వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా నా తమ్ముళ్ళందరూ కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి,
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మీతో పాటు చేస్తాం. మా ప్రభుత్వం రాగానే, మన ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తాం. ఒక్క ఓటు రెండు రాష్ట్రాల నినాదం సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ అని చెప్పిన తర్వాత భయపడ్డ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆ బిల్లుకు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో మద్దతు తెలిపితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న, వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయిందన్న. ముఖ్యమంత్రికి ఇప్పుడు చర్చల్లో పాల్గొన్నాడన్న, ఎంపీగా ఉన్నాడన్న. ఎంపీగా ఉండి ఏ రోజు పార్లమెంట్ పోలే, ఏ రోజు పార్లమెంట్ పోలే, పార్లమెంట్ లో బిల్లులో సంతకం పెట్టలే, ఆ చర్చలో పాల్గొనలే. మా విజయశాంతకి ఒక్కటే, విజయశాంతకి ఒక్కటే జై తెలంగాణ అని చెప్పి పార్లమెంట్ లో పోడియం దగ్గర యుద్ధం చేస్తే కేసీఆర్ ఇంట్లోపై తాగి ఉన్నాడన్న. తాగుడు కాదన్న, ఇలా అప్పు ఆరు కేసీఆర్ తో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తీసుకొస్తా ఈ మెట్పల్లి గడ్డ మీదకి ఆ నాయకులందరూ తీసుకొస్తా, కేసీఆర్ బండారం బయట పెడతా. చెప్పినన్న నాకే పెడు, కేసీఆర్ ఖమ్మంలో అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయి ఖమ్మం పెండి అని హాస్పిటల్ ఏం చేసిన హాస్పిటల్ పోయి దీక్ష చేసిన. వేణుమాధవ్ సినిమా చూసింది కదా, మన సోషల్లో పెట్టిన మన తమ్ముళ్ళు ఇట్లా పైప్ పెట్టి అంత అవుతాడు చూసిరు కదా, అదే చేసిండనా. కేసీఆర్ చూసినాకనే వేణుమాధవ్ సినిమా తీసిండు. మీరందరూ కూడా వేణుమాధవ్ కేసీఆర్ చూసినాకనే వేణుమాధవ్ సినిమా తీసిండు. అది దాగినా విలేకరులు వస్తున్న మన వాడు ఉంటాడట, ఈ పక్క వాడి నాయకులు ఉంటారు కదా సార్ ప్రెస్ అడిగిన వాడు ఉంటాడట. మన సార్ ప్రెస్ వేదని మళ్ళా దావుడట, మళ్ళీ రాగానే మళ్ళీ మళ్ళుడట. రాత్రి ఎంత రాయిండు లాస్ట్కు, ఇక తెలంగాణ ఇచ్చేస్తాడని కదా బిర్యానీ తినడట. ఎప్పుడు లేదా బెడ్రీకి లేదా చూస్తాడు, అది కదా తాగిన ప్రాణం కదా మనకి ఉంటుంది ఇట్లా ఇట్లా. రెండు గంటల ఒకటి ఇది అయిపోయిందా, అయిపోయినాక ఢిల్లీకి పోయిన పోటీగాడు, ఢిల్లీ పోయిన 48 ఇంతకుముందు అంతా చెప్తాను చెప్పాలి కేసీఆర్ చరిత్ర ఎప్పుడు ఇట్లానే ఢిల్లీకి పోయినాడే, ఢిల్లీలో 48 గంటలు దీక్ష చేస్తా అని చెప్పి 5 గంటల దాకా కూర్చున్నాడు. సార్ కేయడం మనసు పడుతుంది కూర్చున్నాడట సాయంత్రం 5 కాగానే సార్ మాయం, ఈ టెంట్ కింద ఉన్నాడా 7 చెక్క దొరకలేదు సార్, పోయి ఇంట్లో మంచిగా చంపుతున్నాడు మందు. ఒక ఆంధ్ర విలేకరు వేయడట, సార్ సార్ కదా తెలంగాణలోకి ఎంతమంది చచ్చిపోతున్నారు సార్, నువ్వు దీక్ష చేస్తానొస్తే గీడు ఉంటే ఎట్లా సార్, నువ్వు చాలా ఇబ్బంది వస్తుంది సార్, అవమానం పడతాను సార్ అంటే దిగ్గా అని చెప్పాడట. ఆ పక్కకున్న మా ఢిల్లీ పని వీళ్ళందరూ కలిసి సార్ ఇచ్చే పోతుంది పోదాం సార్ గట్టిగా పట్టుకొచ్చి ఆ టెంట్లో పడేసిందట. పడేసాక అవుతాడు సార్, ఇంక టెంపరీ టాయిలెట్స్ ఉంటాయి మీరు చూడకుండా రాంగ రంగట్ ఇంకొస్తాయి టాయిలెట్స్, అటువంటి టాయిలెట్స్ పెట్టుకున్నాడట. గంట కోసం ఇప్పుడు పోతున్నాడు ఏంటంటే ఇట్లా చూపడుతూ పోతున్నాడట స్కూల్ పిల్లలకు. లోపల పోయేసరికి ఇది పోతాడా, లోపల ఒకనే బాటిల్ రెడీ కథం అయిపోయి 90 ఎక్కర్లే ఇప్పుడు ఫుల్ వితౌట్ సోడా. ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని ఏళ్తాడంటే నమ్ముతామన్న మనం, మోసం చేస్తుండే లేదా. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ ప్రకటించాం కదా, నేను చెప్పిన విషయాల మీద స్పష్టమైన సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తావు, ఇవాళ దేశాన్ని మోసం చేయబోతున్నావు. ఎస్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని చేసింది, ఈ దేశంలో హరితహారం కింద చెట్ల పైసలు ఇచ్చింది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇళ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించి 4,000 కోట్ల పైగా నిధులు ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. గ్రామాల్లో మున్సిపాలిటీ ఉండే కమ్యూనిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తున్నది. గ్రామాల్లో నిర్వహించే రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తున్నది. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాలకు వేసే రోడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. జాతీయ రహదారుల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బియ్యం పైసలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. లైట్ల పైసలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రే ఈ దేశంలో, ఈ దేశంలో ఇంతవరకు గతంలో ఏ పార్టీ చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా మొన్ననే మోడీ గారు చెప్పారు, ఈ సంవత్సర కాలంలో, ఈ సంవత్సర కాలంలో నేను 10,00,000 మందికి కేంద్ర సర్కారీ నౌకర్లు ఇస్తానన్న దేశ ప్రధాని మొన్నకు మొన్న 146,000 ఉద్యోగాలను మొన్న ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోండి.
నిన్ననే ఈ మెట్పల్లి ప్రాంతానికి సంబంధించిన సవంతి అన్న చెల్లెమ వెంకటరావు నుంచి వచ్చిండు. సవంతి అన్న చెల్లె ఇలా ఎస్బీఐ ఉద్యోగం వచ్చిందన్న నరేంద్ర మోడీ గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చిందన్న నాతో పాటు నా స్నేహితులకు వచ్చిందన్నారు. ఇన్ని వేస్తున్నామన్న తెలంగాణ రాష్ట్రానికి, అరే రోడ్లు మనం వేస్తున్నామన్నా మిషన్ బగల నీళ్ళొస్తున్నాయా నీడా ఏడమని అన్నా. పైపుల ఫ్యాక్టరీ కేసీఆర్ది, పైపులేంటే పైపులు వస్తారు నీళ్లు రావు, ఏమి రావన్నా. ఈ మెట్పల్లి కనీసం కాలేజీ కడతా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. అచ్చ కోటలు సంపండి తప్ప ఇక్కడ కాలేజీ నిర్మాణం జరగదన్న, స్టేడియం అదేవతి పాలేదన్న, రోడ్డు లేవు. ఇలా బీడీ కార్మికులు చాలా మంది ఉన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల ముందొచ్చిందన్న. ఇంతవరకు బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించారు, కట్ ఆఫ్ డేట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది గల్ఫ్ దేశాలు పోతున్నారు ఇక్కడ నుంచి. రాష్ట్ర ముఖ్యమంత్రి గల్ఫ్ పోయిన చాలా మంది తమ్ముళ్ళు కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వేరు. ఇలా ఒకసారి ఆడియో రిలీజ్, ఆడియో రికార్డు బయటికి వచ్చింది. బయటికి కుటుంబ పోషణ కోసం, పొట్ట కూటి కోసం దుబాయ్ మస్కర్లకు వెళ్ళినటువంటి మా తమ్ముళ్ళను అన్నలను ముండకొడుక గాంధి కొడుక తిట్టం ఊరుకుడన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పాస్పోర్ట్ల బ్రోకర్ అన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయాడు. ఇలా ఎందుకు వేరని అన్నారు. నా తెలంగాణ రాష్ట్రం రావడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దుబాయ్లో మస్కట్లో కూలి నాలి వేసుకునేటువంటి నా అన్న తమ్ముళ్ళందరూ కూడా చందాల రూపకంగా వేల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రికి ఇస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ బతుకుడికి ఇంకా అట్నే ఉండే ఆయన ఎట్లా పోతాడ గల్ఫుకు. ఇలా ఇంట్లో అప్పులై ఇక్కడ అప్పులై కనీసం మరి ఓటే ఉద్యోగం వస్తుందని చెప్పి ఉన్న గుంటనో అరగుంటనో రెండు గుంటలో ఉన్న ఇల్లు అమ్ముకొని ఇలా దుబాయ్ పోతారన్న. దుబాయ్ వెనక ఉద్యోగం రావడానికి సంవత్సరం పడుతుందన్న. ఉద్యోగం వస్తుందా రాదా గ్యారెంటీ లేని పరిస్థితి. ఉద్యోగం వచ్చాక 2 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా ఇక అప్పుడు తీర్చలేని పరిస్థితి. తల్లిదండ్రులను చూద్దామంటే రాని పరిస్థితి, భార్య పిల్లలను చూద్దామంటే రాని పరిస్థితి. అక్కడి నుంచి అక్కడ ఉండి వాళ్ళు వేస్తారు, ఇక్కడ ఉండి వాళ్ళు వేస్తారు. ఎప్పుడు వస్తావు నాన్న అని చెప్పి చిన్నపిల్లలు వేస్తారు, ఎప్పుడు వస్తావు కొడుకు అని చెప్పి తల్లిదండ్రులు వేస్తారు. ఇద్దరు బాధలు చెప్పుకుంటారు తప్ప కనీసం మళ్ళా 5,000, 10,000, 1,000, 2 లక్షలు సంపాదించుకొని వచ్చి ఇక కేవలం షో పుట్టం కోసం తలెత్తుకొని తినడానికి చిన్న గోడు చేసుకుంటారన్న చేతు వాచ్ వచ్చి ఇలా దుబాయ్ కార్మికులందరూ నటించే పరిస్థితికి తీసుకోవడం కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. సత్యమైన శివం రావడానికి సంవత్సరం 2 సంవత్సరాలు 4 రోజులు పడుతుందన్న. ఆడ ఉద్యోగులకి జైల్లో ఇప్పటికీ వందలాది మంది వేలాది మంది జైల్లో ఉంటారన్న. వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగం లేక ఈ తెలంగాణకు వస్తే ఇక్కడ కనీసం వ్యాపారం చేసుకుందామంటే కనీసం రుణాలు దొరికే పరిస్థితి లేదన్న. సత్యమైన శవాలు వస్తే కనీసం ఆ కుటుంబాన్ని ఆడుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేని పరిస్థితి అన్న. వాళ్ళందరూ కష్టపడి తెలంగాణ ఉద్యోగంలో పాల్గొంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోలేము, వాళ్ళని పట్టించుకోకపోవడమే కాకుండా వాళ్ళను ఇష్టమని తిట్టే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన అన్న. అందుకే భారతీయ జనతా పార్టీ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా హామీ ఇచ్చామన్న. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పాలసీ పక్కా వడ్కస్తాం. పక్కా వడ్కొచ్చి నా అన్న తమ్ములకు ఏమి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను మేమన్నా. కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఈ మెట్పల్లి బాగుపడాలంటే, ఈ మెట్పల్లి అభివృద్ధి చెందాలంటే, ఇక్కడ సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరవాలనుకుంటే, ఈ మెట్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే, జగ్గా సార్ మామిండర్ ప్రకటించబడాలంటే, మన ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలన్నా. అందుకే మీకోసం ఈ ప్రజా సంగ్రామ యాత్ర సంవత్సరం నుంచి చేస్తున్నామన్నా. 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి చేస్తాం. ఎండలో తిరిగినాం, వాహనంలో తిరిగినాం, ఇవాళ సల్లెలతో రాత్రి చూస్తే నా కార్యకర్తలు వస్తే బాధ అనిపించిందన్న.
నా సంగ్రామ సేన కార్యకర్తల చెట్లు ఇంత మొత్తం మంచు కురిసిందన్న. ఒక్కొక్కరు ఐస్ అయిపోయారన్న. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో దెబ్బలించిన సర్కార్ రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రంగు రంగుల జెండాలు పోవాలి. కాసేపు జెండా రేప రేప నాడాలి. ఒక లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి అన్నింటికీ భరించి వస్తున్నా నా కార్యకర్తలు. అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఒక చెల్లి వచ్చి ఏడ్చిందన్న. అన్నానే కష్టపడి చదువుకున్నా కానీ నాకు ఉద్యోగం లేదు, ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే నాకు చదువుకునే స్థితి లేదంటే అందుకే ఆ చెల్లె బాధ చూసి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్య అందించే పథకాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది పిలవన్నా. ఒక తమ్ముడు వచ్చిందన్న, కాలు యాక్సిడెంట్ అయిందన్న, ఇంట్లో ఊళ్ళో వైద్యం చేసుకుంటే కాలు వంకర అయిందన్న, కార్పొరేట్ హాస్పిటల్ ఓడంటే 8 లక్షల ఖర్చున్నా, నేను పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తినన్న, నా కాలు వంకరై తిరగలేని పరిస్థితి అన్నా, నా వయసు 21 సంవత్సరాలన్నా, బతకలేని పరిస్థితి అన్నా, నిలువ నీడ లేని పరిస్థితి అన్నా, ఏం చేయాలంటే అప్పుడు ఆలోచన వచ్చిందన్న. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉచిత వైద్యం అందించే పథకాన్ని తీసుకొస్తామని చెప్పి చాలా మంది పేదలు నుంచి నిలువ నీడ లేదన్నా, నిలువ నీడ లేకుండా బతుకులు పడిపోతాయితున్నాయి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిలువ నీడ లేని పేదలకు ఇళ్లను కట్టించే పథకాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తామని చెప్పినమన్నా. రైతుల విషయంలో కూడా ఇప్పుడిప్పుడే చెప్తున్నాం, రాంగ రాంగ దారులు వస్తుంటే నాకు ఏడగనవద్దని చెప్పి ఉన్న ధాన్యానికి పోయి మార్కెట్లు వేసారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించారన్న, ఒక్క బస్తాకు 5 కిలోలు 3 కిలోలు తాళ్ళు పేరుతోని తేమ పేరుతోని మొత్తం మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటి కురుపన్న కేసీఆర్ కు ధాన్యం నువ్వు కొట్టున్నాయి, తాత కొట్టున్నాను, నరేంద్ర మోడీ గారి కొట్టున్నారు, పండించిన ప్రతి కింజ కొట్టాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నటి దాకా. నేను రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు తిరిగినా, కొనుగోలు కేంద్రాలు తిరిగితే మా మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తే రైతులందరూ టీఆర్ఎస్ లోను ఊయిపంత మరదంపి ఊళ్ళల్లో ఉరికిచ్చిరన్న. అప్పుడు స్పష్టం చేసిన కొనుగోలు కేంద్రాలు పోయి చేతులు పట్టుకున్న, ఇక సుతిల్తాడు చేత పట్టుకొని సుతిల్తాడు పైసలు నరేంద్ర మోడీతో చెప్పు కేసీఆర్ అని చెప్పలే. గవర్నెన్స్ నుంచి పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, అక్కడ లేబర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, అక్కడ పనిచేసే ట్రక్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, వడ్లను బియ్యం ఆడిషన్ ఖర్చు మోడీ గారు ఇస్తున్నారు, ఈ వడ్లను బియ్యంను ఆ గోడౌన్లో స్టోరేజ్ చేసే ఖర్చు కూడా మోడీ గారు ఇస్తున్నారు, కేసీఆర్ బ్రోకరేజం చేసేందుకు పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారు. ఒక్క డీఏపీ బస్తాకు సబ్సిడీ చూడడం ఎంత వస్తుంది, ఒక డీఏపీ బస్తాకు సబ్సిడీ ఎంత చూడండి అన్న, ఒక యూరియా బస్త మీద బీజేపీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత చూడన్న, ఒక్క ఎకరానికి ఒక్క పంటకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 40,000 రూపాయలను మీకు కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందన్న. కేసీఆర్ ఒక రైతు బంధించి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుందన్న. ఇలా యూరియా ఫ్యాక్టరీకి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి 250 కోట్లు మోడీ చేస్తారా? మోడీ అరే ఫాల్ట్గా ఇవాళ యూరియా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూసేస్తే ఇలా 6,000 కోట్ల రూపాయలతో ఇలా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన ఘనత మా నరేంద్ర మోడీది. నేను మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, ముఖ్యమంత్రి నువ్వు 250 కోట్లతో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తావా? నువ్వు తెరవకుంటే నువ్వు అప్రోవలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో మా ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు, మాట్లాడి ఆ 250 కోట్ల రూపాయలను మేమే కేటాయిస్తాం, కేంద్ర ప్రభుత్వమే కేటాయించి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యతను మేము పక్కా తీసుకుంటామన్న. రేపటి నుంచి లొల్లి సాడేరిగా టీఆర్ఎస్ వాళ్ళు అడగండి, నువ్వు తెరుస్తావా మమ్మల్ని తెరవమంటావా? నిన్నొచ్చింది కొండగట్టు జగిత్యాలకు, కొండగట్లకు ఎంతమంది పేదలు చచ్చిపోయారన్నా, ఒక్కరికొక్క రూపాయలేనా? కొండగట్టు రోజు కనీసం చచ్చిపోతుంట మా శోభకుండి ఆ రోజు సేవ చేసింది. నేను శోభక ఇద్దరు ఉన్నాం, శోభక అప్పుడు ఎమ్మెల్యే ఏడ్చింది శోభక ఒక్కొక్కరి మీద పడి, కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోయినాయన్న. ఆ ఊర్లో అన్నిటంటే అందరూ పెద్ద కర్మలందరూ సామూహికంగా చేశారన్న, దాన సంస్కారాలని సామూహికంగా చేశారన్న. అంత ఘోరమైన సంఘటన చెప్తే కనీసం ముఖ్యమంత్రి పరామర్శించలే.
కనీసం నిన్నొచ్చి కనీసం కొండగట్టు బాచలకు చెప్తానంటే కనీసం చెప్పలేరన్న చెప్పకుండా ఎట్లా మోసం చేస్తుంది నిన్నొచ్చి కోతలు కోసాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక చైనా బజార్లు వచ్చినాయట చైనా బజార్ కాదు చైనా బజార్లు భారత్ బజార్లైనాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఆడ చైనా బజార్ ఉంటే దాని వస్తువులన్నీ చైనా తయారు చేసినాయా ప్లాస్టిక్ వస్తువులు చైనా తయారు చేసినాయా మనం మైసూర్ పాక్ తింటాం మైసూర్లో తయారు చేసిందా మైసూర్ బజ్జీ తింటాం మైసూర్లో తయారు చేసిందా అన్న ఇరానీ చాయ్ తింటాం ఇరాన్లో తయారు చేసిందా అన్న అక్కడ లేదన్న కేసీఆర్ కు డిప్రెషన్ వయసు మీద పడ్డారు ఖాయాలు చెప్తాను ఈ మధ్య బాగా తెలుస్తుందన్న మోడీ గారిని ఫ్రీ మీటర్లు పెడతారట మోటార్కు మీటర్లు పెట్టుకుని సాటేసాం కింద పెట్టినాం మీటర్ లీకే పెట్టినాం బిడ్డ ఎక్కడన్నా మీకు మీటర్లు పెట్టిరాను ఎక్కడన్నా పొలాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడా ఫ్రీ 24 గంటలు కరెంట్ ఇస్తున్నానా ఇవాళ మాట్లాడుతున్నాడా లండన్ లు అమెరికాలనట బ్రిటన్ లనట కరెంటు ఫ్రీగా అసలు కరెంటు మొత్తం పోతుందట ఆడ కరెంటు పోతుందట లండన్ లు బ్రిటన్ లు అమెరికాల కంటే గొప్పగా ఇక్కడ విద్యుత్ సంస్కరణ చేసి కరెంటు ఆర్పకుండా కంటి రెప్ప మూసేంత కూడా కరెంటు ఆర్పకుండా కరెంటు పోకుండా కరెంట్ ఇస్తున్నట లండన్ బ్రిటన్ లు అమెరికాలో మాత్రం కరెంటు పోతుందట ఈడ మాత్రం కరెంటే పోతలేదట కరెంటు పోతుంది అవ్వతలేదా 24 గంటలు ఇస్తున్నాను కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నానా ఫ్రీ కరెంట్ ఇస్తుందా ఆయన ఫ్రీ కరెంట్ చూడకరానా 60,000 కోట్ల రూపాయల డిస్కౌంట్ అప్పులు ఉన్నాయి 18,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం నుంచి ఇలా డబ్బులు చెల్లించాలి ట్రాన్స్కో ఉద్యోగుల బతుకులు పొరపాటు పోయినాయి వాళ్ళ ప్రమోషన్లు ఇవన్నా రివర్సల్ డిమోషన్ చేస్తుండే వాళ్ళను ఇలా కంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు పర్మనెంట్ చేస్తున్నాడు వాళ్ళను ఇలా గవర్నమెంట్ మనం ఇస్తుంది రేపు పైసలు ఒలగట్టాలి మనం కట్టాలి మనం కడితే మనం ఫ్రీ కరెంట్ ఇస్తాడు బీజేపీలు వస్తే ఫ్రీ కరెంట్ ఇస్తారా భారతీయ జనత స్పష్టం చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు టీడీపీ ఏ ప్రభుత్వాలు ఉన్నా మంచి సంక్షేమ పథకాలను ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తప్ప సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రసక్తి లేదన్న పక్కా సంక్షేమ పథకాలను అమలు చేస్తాం ఇలా మీటర్లు ఈయన ముఖ్యమంత్రి పోటీగాడు తోపుగానే అంటాడు నేను తురుముగాను తీసుకుంటాను నిన్ను గాలని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చి మీటర్లు పెడతాడు అన్న దుబ్బాక లేనికప్పుడు గదే చెప్పాడు హుజాబాద్ ఎన్నికలప్పుడు గదే చెప్పాడు మునుగోడు ఎన్నికలప్పుడు గదే పెట్టాడు మీటర్లు అంటే నీకు పెట్టిన మీటర్ నువ్వు ఫస్ట్ చూసుకున్న ఫామ్ హౌస్ లో 30-40 గ్రామాలకు ఉచితంగా వాడే కరెంటును ఇలా ఫ్రీ కరెంటు పేరు మీద ముఖ్యమంత్రి వాడుతున్నాన్న 30-40 గ్రామాలకు ఇయచ్చు అటువంటి రద్దు చేయకుండా ఉంచుతామా రైతులకు ఇవ్వాలి ఫ్రీ కరెంట్ నువ్వోని నీకెత్తిస్తారు ఫ్రీ కరెంట్ కాబట్టి అన్ని విషయాలు ఆలోచన ముఖ్యమంత్రి అన్ని ఏరియాల బయట మెట్రో ఓపెన్ చేస్తున్నాడు అంతకుముందు మెట్రో వద్దాడు ఇలా మెట్రో పెడుతుని పేపర్లో పెద్ద పెద్ద ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చిందంటే ఆయన జాగాలకు ఉన్న రేట్లు పెంచుకోవాలి దానికి డిమాండ్ రావాలి వద్దన్నోడే మళ్ళా ప్రారంభోత్సవం చేస్తున్నాడు ఒక ప్రాంతంలో వద్దంటాడు ఇంకో ప్రాంతంలో కావాలన్నాడు ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి దయచేసి ఆలోచన మీకోసం కొట్లాడుతున్నామన్నా ఈ తెలంగాణ రాష్ట్రం పేదోలు దళితాలను చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ తెలంగాణ పేదోళ్ళ బతుకులు బర్బాదు చేసి చిప్ప చెతికిచ్చి బిచ్చ బతుకు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఈ తెలంగాణలో ఉందామా ఈ గడిల పాలను బద్దలు కొడదామా లేదా ఒక్కసారి ఆలోచించండి ఆ నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ ముఖ్యమంత్రి మూర్ఖత్వ ఆలోచన వల్ల ధనిక రాష్ట్రం దప్పుల పాలై ఇలా మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరందరూ గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ ప్రజా సంగ్రామ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఈ మెట్పల్లి ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.